ఇక్కడ చూడండి, భారతదేశం ఉత్తర దక్షిణ భారతదేశాల సత్సంగమం ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫ్లో మీకు కనిపిస్తుంది. ఒకవైపు కథక్ నృత్యకారిణులు, మరొక వైపు కూచిపూడి నృత్యకారులు. కే మీట్స్ కే, కథక్ మీట్స్ కూచిపూడి హియర్ అండ్ నార్త్ మీట్స్ సౌత్ హియర్. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది, ఎక్కడ సాధ్యమైంది అంటే భౌగోళికంగా సాధ్యం కాకపోవచ్చు, ఇంకేదైనా చూస్తే ఏ పాలనాపరంగా సాధ్యం కాకపోవచ్చు. వెదర్ నార్త్ మీట్స్ సౌత్ ఆర్ సౌత్ మీట్స్ నార్త్, ఇట్ మే నాట్ బి పాసిబుల్, మే బి పాసిబుల్, బట్ హియర్ ఇన్ కల్చర్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ఏ వండర్ఫుల్ ఆడిటోరియం లైక్ రవీంద్ర భారతి, బోత్ ద ఎండ్స్ మీట్ టుగెదర్, నార్త్ అండ్ సౌత్ విల్ జాయిన్ హ్యాండ్స్ విత్ వన్ అండ్ అదర్ అండ్ మేక్ ఇండియా యాజ్ ఎ ప్రౌడ్, డిఫరెంట్ అండ్ ఇంక్రెడిబుల్ ఇండియా. చాలా అద్భుతమైన ఇండియాగా మలచగలిగింది. సంస్కృతి మాత్రమే, కల్చర్ మాత్రమే, ఆర్ట్ మాత్రమే, కళ మాత్రమే సరిహద్దులకు అతీతంగా, పాలనా రీతులకు అతీతంగా, జాగ్రఫికల్ కండిషన్స్కి అన్నిటికీ అతీతంగా, భాషకు అన్నిటికీ అతీతంగా కలుపుతుంది, మనసుల్ని పెనవేస్తుంది, భారతీయ ఆత్మని ఆవిష్కరిస్తుంది. అందుకే ఐక్యతని చెబుతుంది, అందరూ కలిసి ఉండాలనే ఒక జీవన సత్యాన్ని కళ మాత్రమే ఆవిష్కరిస్తుంది. అది కూచిపూడిలో చెప్పినా, కథకులో చెప్పినా, ఆత్మ మాత్రం ఒక్కటే. ఇక్కడ రూపాలు వేరు కావచ్చు, నాట్య రీతులు వేరు కావచ్చు, సంప్రదాయాలు వేరు కావచ్చు, ముద్రలు వేరు కావచ్చు, గురు శిష్య పరంపర వేరు కావచ్చు, కానీ ఈ రెండు నాట్య రీతుల్లో ప్రతిబింబించిన ఆత్మ మాత్రం ఒక్కటే. ఆ ఆత్మ సవ్వడి ఒక్కటే. ఆ ఆత్మ సవ్వడి భారతీయత. ఆ భారతీయ ఆత్మ ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. అండ్ దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఈస్ ద లైఫ్ మెసేజ్ ఆఫ్ మహాత్మా గాంధీజీ అండ్ మెనీ అదర్ నేషనల్ లీడర్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీ వన్, ఎస్పెషల్లీ ద పేరెంట్స్, ద ఆడియన్స్ అండ్ ది సన్స్ ఆఫ్ ది సాయిల్ ఆఫ్ దిస్ ల్యాండ్. ప్రతి ఒక్కరికి మరొకసారి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.